శంభో శంకర రేపు రిలీజ్ అవుతుందండి. చాలా మంచి ప్రాజెక్టు, అందరికి నచ్చేలాగా సినిమా తీసి పెట్టాము. అందరి ఆదరణ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యేలాగా శంకర్ ఈ సినిమాలో కనిపిస్తాడు. మీకోసం చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాడు శంకర్. ప్రజలకు కొత్త శంకర్ కనిపించాలనేసి చాలా కృషి చేసి ఈ సినిమా చేశాడు. చాలా థ్యాంక్ యూ. సినిమా మంచి సక్సెస్ అవుతుంది నమ్మకంతో సెలవు చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మిత్రులకు అందరికీ నమస్కారం అండి. శంకర్ చాలా చూసాము, చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. అనుకున్న టైంలో అనుకున్న విధంగా చేసి ప్రమోట్ చేస్తున్నాము. సినిమా డెఫినెట్గా హిట్ అవుద్దని ఆశిస్తున్నాను. శంకర్ చూస్తే కష్టము మీకే అర్థమవుతుంది. చాలా కష్టపడ్డాడు, జిమ్లో వర్కౌట్స్ ప్రతిరోజు నాన్ స్టాప్గా 5 అవర్స్ చేస్తున్నాడు. అది స్వయంగా నేనే చూశాను. ఆ కష్టము చూసి ఇట్లా కూడా చేస్తారని తెలిసింది. సినిమాకి హీరో ఉండాల్సిన నష్టాలన్నీ మన శంకర్లో కనిపించాయి కాబట్టి మన సినిమా స్టార్ట్ చేశాము. ఈ సినిమా సంబంధించి మాస్ అంశాలన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయండి సినిమాలో. ఈ సినిమా మీకు అందరికీ నచ్చుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. శంభో శంకర. ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వెళ్ళే కాపీ నేను రాత్రి చూడటం జరిగింది. ఫైనల్గా ప్రేక్షకులు ఏ చూస్తారో ఆ కాపీ నేను నిన్న చెక్ చేసి చూడటం జరిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 26-27 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో బ్యాక్ బస్ట్ చూశాను. అలా ఇండస్ట్రీలో ఇండస్ట్రీకే బ్యాక్ బస్ట్ సినిమా ఈ శంభో శంకర్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మామూలుగా కొంతమంది ఏదో చిన్న చిన్న వేషాలు వేసి ఒక క్యారెక్టర్ వేసి చిన్న చిన్న క్యారెక్టర్లు వేసి తర్వాత హీరో క్యారెక్టర్ వేసి చాలామంది ఇండస్ట్రీలో టాప్ హీరో ఇప్పుడున్న టాప్ హీరోల దగ్గర అందరూ వచ్చారు. అలాగే ఇంతకుముందు చేసినవన్నీ ఆనంద బ్రహ్మ కానీ లేకపోతే ఆయన చేసిన ఇంతమంది క్యారెక్టర్లు అన్నీ వచ్చినా కానీ హీరోకి ఒక మాస్ హీరోకి ఓ పెద్ద హీరోకి ఏమాత్రం తగ్గకుండా 100% ఎప్పుడో హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వాల్సిన శంకరు ఈ సినిమా ద్వారా అవటం రమణారెడ్డి గారి అదృష్టం, నా అదృష్టం ఈ సినిమా ద్వారా అవటం. అలాగే ఆయన మిత్రుడు శ్రీధర్ గారి అదృష్టం. ఇండస్ట్రీకి ఎప్పుడో హీరో అవ్వాలి. ఆయన హీరో లక్షణాలు ఉన్నాయి. కేవలం అతను కమెడియన్గా మాత్రమే అతను నవ్విస్తాడని ఇంతవరకు మనం అనుకున్నాము. అతను లోపల ఏమున్నాయో అన్నీ మొత్తం బయట తీశాడు. ఈ సినిమాకి 1-man ఆర్మీ షో ఈయన శంకర్. ఇంతకుముందు శకల శంకర్, ఇప్పుడు శంకర్. నిజంగా ఆయనలో మనకి ఓ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు, ఆయనలో మనకి ఓ చిరంజీవి గారు కనిపిస్తారు, ఆయనలో ఒక మనకి ఓ బాలకృష్ణ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. సో అంత గొప్ప సినిమా ఇది. ఇది నిజంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఎప్పుడు ఏ మాట నేను ప్రేమిస్తే సినిమా చేసిన, జర్నీ సినిమా చేసిన, పిజా సినిమా చేసిన, ఎన్నో బ్లాక్ బస్టర్లు నేను కూడా చూసినాయి అన్నీ, నాకు కొత్త కాదు. ఆ అనుభవంతో కూడా చెప్తున్నాను, ఈ సినిమా సామాన్య ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చే గొప్ప సినిమా. అంటే మామూలు ప్రేక్షకులకు, సామాన్య ప్రేక్షకులకు నచ్చే గొప్ప సినిమా. మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో. సో ఈ కథ మంచి కథని ఎంచుకుని శ్రీధర్ గారు ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. సో ఆ నమ్మకంతో నాకు ఈ సినిమా మనం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఏదైతే కథ చెప్పారో దానికి 10 ఇంతలు అద్భుతంగా ఆయన తీయడం జరిగింది. అలాగే సాయి కార్తీక్ అసలు వండర్ఫుల్ మ్యూజిక్. ఆయన నిజంగా సినిమాకి ప్రాణం పోశాడు ఆ సినిమా. అంటే పాటల్లో కానీ ఆర్ఆర్లో కానీ, సో ఎఫ్ఎం లాంటి అన్నింటిలో కూడా టాప్ 1 సాంగ్స్ ఇప్పుడు అది నిలబడటం చాలా సంతోషంగా ఉంది. సో ఇదంతా జరిగి మేమందరం ఇప్పుడు జనరల్గా చాలామంది సురేష్ బాగా కష్టపడతారు లేదా పొలంలో కష్టపడతారంటే ఓ మామూలుగా అనుకునేవాడు. అసలు కష్టపడ్డం ఏంటో నేను శంకర్ దగ్గర చూసా. ఆయన డెడికేషన్ అంతా ఆయన దగ్గర చూసా. ఆయన ఎంత స్ట్రగుల్ ఎంత చేసిన రేపు సినిమాలు కనిపిస్తుంది ప్రతి ఒక్కరు. ఈ సినిమా ఓవరాల్ మార్కులు అందరు మార్కులు. రామారెడ్డి గారు ఆయన డబ్బులు పెట్టినా, నేను ఎంత కష్టపడినా, నేను డబ్బులు పెట్టినా, శ్రీధర్ గారు ఎంత కష్టపడినా మొత్తం మార్కులన్నీ కొట్టుకెళ్ళిపోయింది శంకర్ ఈ సినిమా చూసిన తర్వాత. అది ఖచ్చితంగా చెప్పగలమాట. సో అంత గొప్ప సినిమా ఇది. సో డెఫినెట్గా మీ అందరూ చూసి ఈ సినిమాని పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మా మీద నమ్మకంతో
ఆయన సీరియస్ డిస్ట్రిబ్యూటర్ గారు, ఆయన వచ్చి సార్ మీకు సినిమా చేస్తాం సార్ అని వాళ్ళు వాళ్ళు వచ్చారు ఈ సినిమాకి. ఎవరికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమా మేము ఎవరు మేము సార్ మా సినిమా కొనండి, నేనైతే ఎవరిని అడగల, నాకు ఇంతమంది అందరితో పరిచయం, వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి సార్ మీ మన సినిమా ఎప్పుడు సార్ రిలీజు, మనం చేద్దాం సార్ మనం చేద్దాం అని ఒక్కొక్క ఏరేంటి 10 మంది 15 మంది 15 మంది అట్లా వచ్చి అడగటం అనేది నాకే షాకింగ్ అయ్యానమాట. సో అంత వండర్ఫుల్ ఈ కథ మీద, శంకర్ మీద, శ్రీధర్ మీద నా మీద నమ్మకంతో ముందుకొచ్చినటువంటి రమణరెడ్డి గారికి ఈ సభా సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఎప్పుడూ మేము ఇలా కలిసి హ్యాపీగా ఉంటాము ఎవరేమనుకున్నా. సో అది ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. సో ఆయన ఎంత నమ్మకంతో నా మీద పెట్టి అంత డెడికేషన్గా ఈ సినిమాకి అందరూ కష్టపడి చేసాము. మేము అందరూ కష్టం, ఆయన కూడా కష్టపడ్డారు బాబు. ఆయన ఆయనకి ఒక అవగాహన ఓన్లీ డబ్బు ఒకటే కాదు, ఆయన కూడా ఒక నాలెడ్జ్ ఉంది సినిమా మీద, కథ మీద, కమాండ్ మీద ఉంది. ఇదిలా కాదు, ఇదిలా అయితే బాగుంటుంది కదండి, మీ మీ అభిప్రాయం ఏంటండి, అట్లా అందరి అభిప్రాయాలు తెలిసినట్లు అట్లా చేయడం ఒక డెడికేషన్ చేస్తాం. సో మరిన్ని మంచి సినిమాలు, ఎన్నో సినిమాలు ఇండస్ట్రీకి మేము అందరం కలిసి అందిస్తామని హృదయపూర్వక కోరుకుంటున్నాను. నిజంగా రాత్రి చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఇది నీరాజన పడతారు, అది ఈరోజు ఆయన్ని ఆయనకి ఏం తెలియదు అసలు, ఇక్కడ సత్కరించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుని ఈ ప్రెస్ మీట్ పెడుతుంది అని తర్వాత మీరు పాత్రికేయమిత్రులు అడిగిన ప్రశ్నలకు శంకర్ గారు సమాధానం చెప్తారు. ఒక ఆయన సత్కరించుకునే అదృష్టం ఒకళ్ళని. థ్యాంక్ యూ. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్.